హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫలితాలకు సంబంధించి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకి అనేది ఈ రోజున విడుదల చేస్తున్నారా లేదా రేపు విడుదల చేస్తారా సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం చాలామంది కామెంట్స్ రూపంలో కొన్ని విషయాలు తడుతున్నారు సో వీడియోలోకి వెళ్ళి కంప్లీట్గా అయితే మనం క్లారిటీ చేసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఫలితాలు అయితే మనకు త్వరలో అయితే విడుదల చేయబోతున్నారండి దీనికి సంబంధించినటువంటి పేపర్ పూర్తి వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయితే అయింది అయితే దీనికి సంబంధించి చాలామంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ నోటిఫికేషన్ చూసుకొని చాలామంది అయితే ఎప్పుడు ఈ తేదీ ప్రకారం అయితే రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారండి సో ఇదైతే ఫేక్ అండి సో ఇది జస్ట్ జెన్యున్ కాదు ఇది ఫేక్ సో గవర్నమెంట్ ఒకవేళ మనకు నోటిఫికేషన్ కనుక ఇచ్చినట్లయితే ఓకే సో గవర్నమెంట్ జియో అనేది మనకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది సో ఏదైనా సరే మనకు ఈ విధంగా మాత్రమే గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ ఇస్తుంది కానీ సో ఈ విధంగా మనకు తెలుగులో సో ఈ విధంగా అయితే ఇవ్వదు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకు ఫలితాలకు సంబంధించి వాల్యుయేషన్ పూర్తయింది కానీ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు ఎందుకంటే మనకు ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే మార్కులు ఇవ్వాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది లాస్ట్ టైం టెన్త్ క్లాస్లో చూసుకున్నట్లయితే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసినప్పుడు కేవలం పదకొండు అలాగే పదిహేడు మార్కులతోనే కొన్ని సబ్జెక్టులు అయితే పాస్ అయినట్లు కొంతమంది హాల్ టికెట్స్లో వచ్చాయి సో ఇలాంటి తప్పులు మరొకసారి రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వాల్యువేషన్ అనేది పర్ఫెక్ట్గా అయితే జెన్యున్గా మేము అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు సో దీనికి సంబంధించి మనకు ఈరోజు ఈవినింగ్ కానీ లేదా రేపు కానీ రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కనుక మనకు ఉన్నట్లయితే ఏ క్షణమైనా సరే ముందు మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తరువాతే మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట సో నోటిఫికేషన్ అనేది వచ్చినా లేదా రిజల్ట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నట్టు ఎప్పటికప్పుడు నేను మీకు తెస్తూ ఉంటాను కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్